దేశంలో కరోనా విలయతాండవం చేసింది. సెకండ్ వేవ్ మరింత భయానకంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు శ్మశానాల్లో చోటు దొరకని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కేవలం ఒక ఢిల్లీలోనే 15,000 మందికి పైగా మరణించారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక ఆక్సిజన్ సంగతి అంటారా, ఇక సరే సరి. ఇదంతా ఇలా ఉండగా ఢిల్లీకి సంబంధించిన ఒక హృదయ విదారకమైన వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంచుకున్నారు. కరోనా బాధితులు కార్లలోనూ ఆటోల్లోనూ ఉండి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని ఉన్న ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ ఆర్జీబీ ఒక ట్వీట్ చేశారు. ఏ దర్శకుడైనా ఇంతకంటే భయంకరమైన హారర్ చిత్రం తీయగలడా అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. नहीं इनको ये भैया आपके साथ ही हैं या आपने बाहर से ठीक 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 होटल में जाना है।